హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మొబైల్ రీఛార్జెస్ గురించి. నేను టైటిల్లో పెట్టినట్టుగానే ప్రతి ఒక్కరూ త్వరపడాల్సిన అవసరం ఏర్పడింది. టెలికామ్ కంపెనీస్ అన్ని కలిసి మరో బాంబు పేల్చాయి. అదేంటంటే ధరల పెంపు. ఇప్పటికే ధరలు పెరిగాయని చాలా మంది బాధల నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోపే మళ్ళీ ధరలు పెంచుతామని ప్రకటించారు. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. దీని గురించి ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్, జియో అందరూ కలిసి ట్రైని, అనగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ని సంప్రదించారు. ఏమని అంటే, మేము ధరలు పెంచడానికి కొత్త పట్టికలు సిద్ధం చేశాము, దీన్ని దయచేసి అమల్లోకి తీసుకురండి అని నీ యొక్క ప్రణాళికలను ట్రైకి అందజేశారు. అయితే ఈ విషయాన్ని ట్రై తిరస్కరించి ఇప్పుడు ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంటే మధ్యలో మీగోలేంటి అని దీన్ని, ఈ విషయాన్ని 1 మే వరకు పోస్ట్పోన్ చేసింది. మరి ఒకవేళ అప్పుడు మాత్రం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అప్పటి వరకు మే వరకు లాక్డౌన్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు కొత్త ప్లాన్స్ కంపల్సరీ అమల్లోకి వస్తాయి, పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ముందే కనుక మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే ధరల పెంపుని మనం అధిగమించవచ్చు. అంటే కనీసం ఒకవేళ 3 నెలలు రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల వరకైనా తప్పించుకోవచ్చు, పెరిగిన ధరల నుండి తప్పించుకోవచ్చు. ఒకవేళ పెంచినట్లయితే ఎంత పెంచుతారు చెప్తాను, వినండి. ఒకవేళ పెంచితే ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఈ 3 ఎంత పెంచుతాయో నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. 249 రూపాయలు చేసుకుంటే ఇప్పుడు మనకు నెల ప్లాన్ అనేది ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్లో ఉంది. దీన్ని 349 పెంచుతామని వాళ్ళు ప్రకటించారు. ఇంకొకటి 3 నెలల ప్లాన్ విషయానికి వస్తే ఆల్రెడీ 599 ఉంది, 699 కూడా ఉంది. ఈ 2 వచ్చేసరికి 900 ప్లాన్గా మార్చబోతున్నారు, అంటే 899 మార్చబోతున్నారు. ఇంకా నెక్స్ట్ జియో విషయానికి వచ్చినట్టయితే 199 ప్లాన్ ఉంది కదా అండి. అందులో మనకి ఇప్పుడు జియో టు జియో ఫ్రీ కాల్స్, రోజుకి 1.5 GB, 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది కదా. అయితే దీంట్లో 1000 మినిట్స్ ఐయూసీ అనేవి మనకు వస్తున్నాయి, అంటే వేరే నెట్వర్క్కి కాల్ కలవడానికి 1000 మినిట్స్ వస్తున్నాయి. ఆ 1000 మినిట్స్ తీసేసి 199 ప్లాన్ ఇస్తారు. అంటే ఆ 1000 మినిట్స్ కోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా అదనంగా ఒక 100-150 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా జియోలో 3 మంత్స్ ప్లాన్ మనకు తెలుసు కదండి, 3 నెలల ప్లాన్ 555 ఉంది, 599 ఉంది. అయితే ఈ 555 మనకి 888 చేసే అవకాశం ఉంది. ఇంకొకటి 599, అంటే 599 ఉంది కదండి, దాన్ని 900 చేసే అవకాశం ఉందని జియో వాళ్ళు ప్రకటించారు. ఇవన్నీ ఇంకా నిజంగా అమల్లోకి రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం దాన్ని తప్పించుకోవడానికి మనం ముందుగా రీఛార్జ్ చేసుకోవడమే మంచిది. ఖచ్చితంగా పెరుగుతుంది, లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెంచుతామని వాళ్ళు ప్రణాళికను అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు. సో జాగ్రత్త ఫ్రెండ్స్, ముందుగా రీఛార్జ్ చేసుకుంటే తప్పించుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.